नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चेरुकू थॉट्स। नेनु मी श्रीलता। इप्पुडु मनं बेंगाली स्पेशल रसगुल्लालु इंट्लोने मनं एला प्रिपेर चेसुकोवालो चूद्दां। इवि एंतो फ्लफीगा एंतो ज्यूसीगा उंडेटुवंटि टेस्टी अयिनटुवंटि रसगुल्लालनु मनं इंट्लोने एला प्रिपेर चेसुकोवालो चूडंडि। इवि एंतो టేస్టీగా ఉంటాయి। దీనికోసం నేను స్టవ్ పైన పాన్ పెట్టుకొని దానిలోకి ఒక లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి। ఈ మిల్క్ని మనం ఫస్ట్ వేడి చేసుకుందాం। నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటర్ తీసుకున్నానండి। వీటిని గిన్నెలోకి పోసుకొని మనం మరిగించుకొని చూడండి పాలు అనేది వేడైపోయాయి కదా। ఇప్పుడు మనం స్టవ్ను సిమ్లో పెట్టి పాలను కాస్త మరగనిద్దాం। ఆలోపు నేను ఇక్కడ 2 నిమ్మకాయల నిమ్మ రసం కూడా తీసుకున్నానండి। పాలు కాసేపు మరిగిన తర్వాత ఆ నిమ్మ రసాన్ని కూడా నేను 2 లెమన్స్ జ్యూస్ తీసుకున్నానండి। నిమ్మ రసాన్ని కూడా యాడ్ చేసి మనం పాలని కలుపుదాం। కలపడం వలన నిమ్మ రసానికి పులుపుకి పాలు అనేది వెంటనే విరిగిపోతాయండి। చూడండి ఎలా అయ్యాయో, కంప్లీట్ పాలు కూడా విరిగిపోయాయి కదా। మనం ఒక నిమిషం పాటు వీటిని కాస్త వేడిగా అదే విధంగా స్టవ్ పైన ఉంచుదాం। ఇప్పుడు కంప్లీట్ పాలు కూడా విరిగిపోయాయి కదా, వీటిని మనం స్టెయినర్ సహాయంతో ఒక క్లాత్ వేసుకొని దాంట్లోంచి వడకట్టుకుందాం। ఇలా స్టెయిన్ చేసుకొని మనం కంప్లీట్ విరిగినటువంటి క్రీమ్ ని కూడా తీసుకుందాం। దీన్ని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తూ ఒక్కసారి మళ్ళీ కాస్త కలుపుకుంటూ వాటర్ని కూడా అంతా వడగట్టుకుందాం। ఇప్పుడు మనకు పాలలో పగిలినటువంటి క్రీమ్ మాత్రమే ఉంటుందండి। దీన్ని కంప్లీట్ వాటర్ అంతా పోయేలా కాస్త గట్టిగా పిండుదాం। వీటిలోంచి వాటర్ అంతా పొయ్యేలా దగ్గరికి కూడా వాటర్ని కూడా కంప్లీట్ వాటర్ని కూడా తీసేసుకుందాం। ఇలా దాన్ని ప్యాక్ చేసుకొని ఆ ప్యాక్ పైన కాస్త వెయిట్ పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా ఉంచుదాం। చూడండి కంప్లీట్ వాటర్ పొయ్యేలా పిండుకుందాం మనం। నేను ఇక్కడ చిన్న వెయిట్ పెట్టానండి। ఇలా వెయిట్ పెట్టి కూడా మనం కంప్లీట్ వాటర్ అనేవి జారిపోయేలా చూసుకుందాం। ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలా ఉంచిన తర్వాత మనం ఇప్పుడు ఈ క్రీమ్ని తీసుకుందాం। చూడండి ఈ క్రీమ్ని ఇలాగే పక్కన ఉంచుకొని మనం దీనికి స్వీట్ని రెడీ చేసుకుందాం। షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం। నేను ఇక్కడ ఒక కప్పు షుగర్ సిరప్ని తీసుకున్నానండి, షుగర్ తీసుకున్నాను। ఈ షుగర్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను। ఒక కప్పు షుగర్కి 2 కప్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి, చాలా బాగా సెట్ అవుతుంది। దీన్ని మనం వేడి చేసుకుందాం। అదేవిధంగా ఇలాచీ పౌడర్ని కూడా
యాడ్ చేసి మనం షుగర్ సిరప్ ని రెడీ చేసుకుందాం. ఈ షుగర్ సిరప్ రెడీ అయ్యే లోపు మనం తీసుకున్నటువంటి ఈ పాల క్రీమ్ ని మనం రెడీ చేసుకుందాం. దీన్ని అవి చిన్న చిన్న ఉండలుగా ఉంటాయండి, వాటిని బాగా స్మాష్ చేసుకొని మనం కంప్లీట్ కూడా విడిపోయేలా పిండిలా చేసుకోవాలండి. కాస్త ఇలా ఒక నిమిషం పాటు అనడం వలన కంప్లీట్ ఉండలు అనేటివి విడిపోతాయండి, మనకు స్మూత్గా వస్తుంది. మనం రసగుల్లా రెడీ చేసిన తర్వాత ఆ ముద్దలు కూడా విడిపోకుండా ఉంటాయండి. షుగర్ సిరప్లో వేసి వేడి చేసినప్పుడు చాలా బాగా విడిపోకుండా ఉంటాయండి. ఇలా కాసేపు అనుకొని మనం బ్యాటర్ అనేది రెడీ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని ముద్దలా రెడీ అయిపోయింది కదా, దీన్ని కూడా మనం చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకుందాం. వాటిని మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు విడిపోకుండా ఉండడం కోసం ఈక్వల్ క్వాంటిటీలో సేమ్ అన్నీ సేమ్ సైజ్ వచ్చేలా మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్లా రెడీ చేసుకుందాం. అయితే వీటిని మనం చేతుల మధ్య ఉంచి చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకునేటప్పుడు కాస్త ప్రెస్ చేస్తూ రెడీ చేసుకోండి. అలా అయితే మీకు షుగర్ సిరప్లో వేసినప్పుడు మనకు అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి, లేకపోతే విచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మీరు కాస్త ప్రెస్ చేసుకుంటూ స్మూత్గా వచ్చేలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ని కూడా రెడీ చేసుకుందాం. చూడండి, సాఫ్ట్గా కంప్లీట్ చుట్టూ కూడా సాఫ్ట్గా వచ్చేలా వాటిని ప్రెస్ చేసుకుంటూ ఇలా రెడీ చేసుకోండి. మనం కంప్లీట్ కూడా తీసుకున్నటువంటి దాన్ని కంప్లీట్ పిండిని కూడా మనం రెడీ చేసుకుందాం ఇలా బాల్స్ లాగా. చూడండి, వీటిని ఇప్పుడు మనకు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. వీటిలో ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 5 మినిట్స్ వీటిని కుక్ చేసుకుందాం. అప్పుడు షుగర్ సిరప్ అనేది కంప్లీట్ వాటిలోకి ఇంకుతుందండి. అదేవిధంగా ఈ బాల్స్ అనేవి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, డబల్ అవుతుంది, మనకు రసగుల్లాలని రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇవి సిరప్లో ఫ్లోట్ అవుతూ కుక్ అవుతావండి, వాటి సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, వాటి సైజ్ కూడా కాస్త పెరిగిపోయింది. ఎంతో టేస్టీ అయినటువంటి జ్యూసీగా ఫ్లఫీగా ఉన్నటువంటి రసగుల్లాలు ఇంట్లోనే మనకు రెడీ అయిపోయాయి.